కంప్యూటర్ని పనిచేయించేందుకు మనం కొన్ని ఆజ్ఞల్ని వినియోగిస్తాం. ఈ ఆజ్ఞలన్నింటినీ కలిపి మన కంప్యూటర్లోని సాఫ్ట్వేర్ ఏ విధంగా పనిచేయాలి అనేది నిర్ణయిస్తుంది. కంప్యూటర్ పనితీరుపై క్షుణ్ణంగా అవగాహన ఉన్న కొంతమంది వ్యక్తులు సరదా కోసమో లేదా దురాలోచనతోనో కొన్ని రకాల సాఫ్ట్వేర్లను తయారు చేస్తారు. ఈ సాఫ్ట్వేర్లు కంప్యూటర్ని తప్పుదారి పట్టించడమో లేదా పనిచేయకుండా నిలిపివేయడమో చేస్తాయి. ఇలాంటి సాఫ్ట్వేర్లనే వైరస్లని అంటారు. ఈ వైరస్లు ఎంత పవర్ఫుల్ అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థనే నిమిషాల్లో తల్లకిందులు చేసేస్తాయి. అలాంటి ప్రపంచాన్నే వణికించిన టాప్ 7 కంప్యూటర్ వైరస్ల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మెలిసా. 1999లో గుర్తించబడిన ఈ వైరస్ ఈమెయిల్ ద్వారా కంప్యూటర్లోనికి ప్రవేశిస్తుంది. ఈ వైరస్ ఎఫెక్ట్ అయ్యే ముందు కంప్యూటర్కి ఫ్రెండ్ పంపిన విధంగా ఒక మెయిల్ వచ్చేది. దాంట్లో ఇలా రాసుంటుంది, హియర్ ఈస్ ద డాక్యుమెంట్ యు ఆస్క్డ్ ఫర్, డోంట్ షో టు ఎనీవన్ ఎల్స్. దీంతో పాటు ఈ మెయిల్లో లిస్ట్ డాట్ అనే పేరుతో ఒక ఫైల్ ఉంటుంది. ఎవరైనా దీన్ని క్లిక్ చేసిన వెంటనే స్క్రీన్ పైన అనేక రకాల అడల్ట్ సైట్స్ వాటంతటవే ఓపెన్ అయిపోతాయి. ఆ తర్వాత ఈ వైరస్ మీ కంప్యూటర్ కాంటాక్ట్స్లో ఉన్న మరో 50 మందికి ఇదే మెయిల్ని ఫార్వర్డ్ చేస్తుంది. విషయం ఏంటంటే ఈ వైరస్ యొక్క ప్రభావం కంప్యూటర్పై ఏ విధంగానూ ఉండేది కాదు. దీనివల్ల కేవలం ఈమెయిల్ సర్వీసులు మాత్రం స్లోగా మారిపోయేవి. ఇలా ఈమెయిల్స్ జామ్ అవ్వడం వల్ల ఈమెయిల్ కంపెనీలకు కొన్ని కోట్ల రూపాయల నష్టం ఏర్పడింది. ఈ వైరస్ను తయారు చేసిన ప్రోగ్రామర్ పేరు డేవిడ్ స్మిత్. ఇతన్ని 15 రోజుల తర్వాత FBI అరెస్ట్ చేసింది. ఇతనికి న్యాయస్థానం 20 నెలల జైలు శిక్షతో పాటు $5,000 జరిమానాను విధించింది. ఇంతకు ఇతను ఈ వైరస్ కి మెలిసా అనే పేరెందుకు పెట్టాడో తెలుసా? ఇతను వేరే దేశానికి టూర్ పై వెళ్లినప్పుడు అక్కడ ఒక బార్ డాన్సర్ పరిచయమైంది. ఆమె పేరే మెలిసా. కోడ్ రెడ్ ఈ వైరస్ ను 2001వ సంవత్సరంలో గుర్తించారు. ఈ వైరస్ వల్ల కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ వాడకం నెలల తరబడి ఆగిపోయింది. సాధారణంగా వైరస్ ఉన్న ఫైల్ని క్లిక్ చేయడం ద్వారానో లేదా డౌన్లోడ్ చేయడం ద్వారానో వైరస్లు కంప్యూటర్లోనికి ప్రవేశిస్తాయి. కానీ ఈ వైరస్ పనిచేసే విధానం మాత్రం వేరుగా ఉండేది. ఈ వైరస్ పనిచేయడానికి కంప్యూటర్ ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉంటే చాలు. ఒక్కసారి గనక ఈ వైరస్ ఇంటర్నెట్ కనెక్షన్ నుండి కంప్యూటర్లోనికి ప్రవేశిస్తే కంప్యూటర్లో సెర్చ్ చేసేదేదైనా కనిపించే రిజల్ట్ మాత్రం ఒక్కటే, హ్యాక్డ్ బై చైనీస్. ఈ వైరస్ కేవలం 15 రోజుల్లో 400,000 వెబ్ సర్వర్లని డౌన్ చేసింది. దీంట్లో ప్రపంచ ఆన్లైన్ వ్యవస్థనే శాసిస్తున్న వైట్ హౌస్ వెబ్ సర్వర్ కూడా ఉంది. ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల కంప్యూటర్లకు అటాక్ అవ్వగా దానివల్ల $260 కోట్ల నష్టం వాటిల్లింది. ఐ లవ్ యు. ఈ కంప్యూటర్ వైరస్ ని 2000లో గుర్తించారు. ఈ వైరస్ వచ్చి రావడంతోనే కేవలం 2 రోజుల్లో 4.5 లక్షల కంప్యూటర్లకు వ్యాపించింది. ఈ వైరస్ కున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది తనంతట తాను కాపీస్ చేసుకోగలదు. ఈ వైరస్ కూడా ఈమెయిల్ ద్వారానే PCలోకి ప్రవేశిస్తుంది. ఈ వైరస్ ఎఫెక్ట్ అయ్యే ముందు లవ్ లెటర్ ఫర్ యూ అనే పేరుతో ఒక ఈమెయిల్ వచ్చేది. దాంట్లో టెక్స్ట్ ఫార్మెట్ కి చెందిన ఒక ఫైల్ ఉండేది. ఎవరైనా ఆతృతతో ఈ డాక్యుమెంట్ ని ఓపెన్ చేయడానికి దీనిపై క్లిక్ చేసిన వెంటనే ఈ వైరస్ యాక్టివేట్ అయ్యి కంప్యూటర్లో ఉన్న అన్ని ఫైల్స్ మరియు ఫోల్డర్స్ యొక్క పేరుని ఐ లవ్ యూ అనే పేరుగా మార్చేస్తుంది. దీనివల్ల మీ కంప్యూటర్లోని డాటా పూర్తిగా పనికి రాకుండా పోతుంది. అంతేకాకుండా ఈ వైరస్ మీ అడ్రస్ బుక్ లో ఉన్న మరో 50 మందికి ఇదే మెయిల్ని మీరు పంపిన విధంగా పంపేది. అప్పట్లో దీని ప్రభావం ఎంతలా ఉండేదంటే మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఈ వైరస్ దాటికి తమ మెయిలింగ్ సిస్టమ్స్ ని నిలిపివేయాల్సి వచ్చింది. ఈ వైరస్ అప్పట్లో ఇంటర్నెట్ తో కనెక్ట్ అయి ఉన్న 10% కంప్యూటర్లకి వ్యాపించిందంటే దీని ప్రభావాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక అంచనా ప్రకారం ఈ వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా $1,000,000,000 నష్టం వాటిల్లింది. కానీ ఈ వైరస్ ను ఎవరు తయారు చేశారో అన్నది మాత్రం ఇప్పటికీ ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. మైడూమ్. ఈ వైరస్ ను 2004 జనవరి 26వ తేదీన గుర్తించారు. ఇప్పటి వరకు అత్యంత వేగంగా వ్యాపించిన కంప్యూటర్ వైరస్లలో ఇది ఒకటి. ఈ వైరస్ అతి కొద్ది రోజుల్లోనే 20 లక్షల కంప్యూటర్లకు వ్యాపించింది. ఈ వైరస్ కూడా ఈమెయిల్ ద్వారానే కంప్యూటర్లోకి ప్రవేశించేది. దీని ప్రభావం ఎంతలా ఉండేదంటే ఇంటర్నెట్ ద్వారా పంపే ప్రతి 12 మెయిల్స్ లో ఒక మెయిల్ ఈ వైరస్ ద్వారా ఎఫెక్ట్ అయ్యేది. ఈ వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ స్పీడ్ దాదాపు 10% తగ్గిపోయింది. దీనివల్ల ఒక్కో వెబ్సైట్ లోడ్ అవ్వడానికి తీసుకునే సమయం 50% పెరిగింది. ఈ వైరస్ ను తయారు చేసిన వారి గురించి సమాచారాన్ని తెలియజేసిన వారికి $1,000,000 ఇస్తామని కొన్ని సంస్థలు ప్రకటించినా ఈ వైరస్ ను ఎవరు తయారు చేశారో అన్నది ఇప్పటికీ ఎవరూ తెలుసుకోలేకపోయారు. 2004 జులై 26వ తేదీన ఈ వైరస్ సర్చ్ ఇంజిన్ అయినటువంటి గూగుల్ ని కూడా పనిచేయకుండా ఆపివేసింది.
పెద్ద పెద్ద కంపెనీలు ఈ వైరస్ బారిన పడకుండా ఉండటానికి తమ వెబ్ అడ్రస్లనే మార్చుకున్నాయి. స్లామర్ వైరస్. ఈ వైరస్ ఇప్పటివరకు చెప్పిన అన్ని వైరస్ల కన్నా చాలా ప్రమాదకరమైనది. 2003 జనవరి 25వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని ఇంటర్నెట్లో వదలడం జరిగింది. దీనివల్ల పూర్తి సౌత్ కొరియా ఇంటర్నెట్కి దూరమైతే పోర్చుగల్కి చెందిన 300,000 మంది ఇంటర్నెట్కి డిస్కనెక్ట్ అయ్యారు. దీని దెబ్బకి యూరోప్లోని చాలా దేశాల్లో ఏటీఎంలు, మ్యాపింగ్ సర్వీసులు, ఫ్లైట్ సర్వీసులు అన్నీ మూతపడ్డాయి. ఈ వైరస్ ముఖ్యంగా మైక్రోసాఫ్ట్కి చెందిన ఎస్క్యూఎల్ సర్వీస్ని టార్గెట్ చేసింది. ఈ ఎస్క్యూఎల్ సర్వర్ వల్లే మన డాటాబేస్ ఆన్లైన్లో స్టోర్ అవుతుంది. అలా స్టోర్ అయిన డాటాబేస్ మళ్లీ మనకు కనిపిస్తుంది. ఈ వైరస్ కేవలం 10 నిమిషాల్లో 75,000 సర్వర్లను హ్యాక్ చేసింది. ఒక్కో మైక్రోసాఫ్ట్ సర్వర్ కొన్ని వేల కంప్యూటర్లతో కనెక్ట్ అయి ఉంటుంది. కొద్దిసేపటికే మైక్రోసాఫ్ట్ కంపెనీ తమ ఎస్క్యూఎల్ సర్వీస్ లోని లోపాలను గుర్తించి సరిచేసేసరికి 1.2 బిలియన్ల నష్టం ఏర్పడింది. స్ట్రోమ్ వైరస్. ఈ వైరస్ ని 2007వ సంవత్సరంలో గుర్తించారు. ఈ వైరస్ కూడా మెలిసాలాగే ఇమెయిల్ ద్వారా కంప్యూటర్లోనికి ప్రవేశిస్తుంది. కానీ దీనివల్ల కంప్యూటర్ పై ఎలాంటి ప్రభావం ఉండేది కాదు. ఈ వైరస్ ఎఫెక్ట్ అయ్యే ముందు కంప్యూటర్ కి ఒక మెయిల్ రావడం జరుగుతుంది. దాంట్లో 230 డెడ్ యాజ్ స్ట్రోమ్ బ్యాటర్స్ యూరప్ అని ఉండేది. అలా ఎవరైనా ఈ ఇమెయిల్ ని క్లిక్ చేయగానే ఒక వెబ్సైట్ కి సంబంధించిన లింక్ కనబడుతుంది. ఆ లింక్ ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఎలాంటి వెబ్సైట్ కానీ విండో కానీ ఓపెన్ అవ్వదు. కానీ ఈ వైరస్ మాత్రం డౌన్లోడ్ అవుతుంది. ఈ వైరస్ ఎలా డిజైన్ చేయబడిందంటే, ఇది మీ కంప్యూటర్లో మీకు తెలియకుండానే పనిచేస్తుంది. ఈ వైరస్ చేసే పని ఏంటంటే, మీ కంప్యూటర్ని మీకు తెలియకుండా బాట్నెట్ కి కనెక్ట్ చేస్తుంది. బాట్నెట్ అనేది కొన్ని 100ల కంప్యూటర్లను కలిపే ఒక నెట్వర్క్. ఇది వివిధ కంప్యూటర్ల నుంచి ఇన్ఫర్మేషన్ ని తీసుకుని మెయిన్ సర్వర్ కి పంపిస్తుంది. ఇలా మీకు తెలియకుండానే మీ కంప్యూటర్లోని పాస్వర్డ్స్, లాగిన్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ మెయిన్ సర్వర్ కి వెళ్లిపోతాయి. ఈ వైరస్ ను కట్టడి చేయడానికి అనేక యాంటీవైరస్ కంపెనీలు చాలా కాలం పాటు ప్రయత్నించాయి. కానీ ఏమాత్రం అడ్డుకోలేకపోయాయి. ఎందుకంటే ఈ వైరస్ లో 30 నిమిషాలకి తన కోడింగ్ ను మార్చుకునే ప్రోగ్రామ్ ఉంది. దీనివల్ల ఈ వైరస్ ను ట్రేస్ చేయడం చాలా కష్టమయ్యేది. కానీ చివరికి 1 సంవత్సరం తర్వాత దీన్ని సమర్థవంతంగా అరికట్టడం జరిగింది. అప్పటికే ఈ వైరస్ 1.5 మిలియన్ల కంప్యూటర్లకు వ్యాపించింది. ఈ వైరస్ ను తయారు చేసిన వారు దీని ద్వారా దొంగిలించబడిన డాటాని ఇల్లీగల్ సంస్థలకు అమ్మడం జరిగింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వైరస్ ను ఎవరు తయారు చేశారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. మీ బ్రూట్. ఈ వైరస్ ని కూడా 2007వ సంవత్సరంలో గుర్తించారు. ఈ వైరస్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మీ కంప్యూటర్ని బాట్నెట్ కి కనెక్ట్ చేయడం. ఈ వైరస్ ను తయారు చేసిన వ్యక్తులు కొన్ని వెబ్సైట్లలో దీన్ని లింక్ ని ఉంచడం జరిగింది. ఆ వెబ్సైట్లలోని ఏదైనా ఒక ఫైల్ ని లేదా ఒక సాంగ్ ని డౌన్లోడ్ చేసిన వెంటనే ఆ ఫైల్ తో పాటే ఈ వైరస్ కూడా డౌన్లోడ్ అయిపోతుంది. అలా ఈ వైరస్ డౌన్లోడ్ అవుతున్న విషయం డౌన్లోడ్ చేసే వ్యక్తికి కూడా తెలియకుండా దీన్ని డిజైన్ చేశారు. అలా డౌన్లోడ్ అయిన వైరస్ కంప్యూటర్ యొక్క మాస్టర్ బూట్ రికార్డ్ పై అటాక్ చేసి దాన్ని ఓవర్ రైట్ చేసేది. దీనివల్ల మీరు కంప్యూటర్ ని ఓపెన్ చేసిన ప్రతిసారి మీకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్ లో ఈ వైరస్ రన్ అవుతూ ఉంటుంది. ఈ వైరస్ వల్ల కంప్యూటర్లోని పూర్తి సమాచారం సర్వర్లకి వెళ్లిపోయేది. అలా ఈ వైరస్ ని తయారు చేసిన వ్యక్తులు ఈ సమాచారాన్ని కొంతమంది ఇల్లీగల్ పనులు చేసే వ్యక్తులకి అమ్మడం జరిగింది. ఒక రిపోర్ట్ ప్రకారం ఈ వైరస్ ను తయారు చేసిన వ్యక్తులు 2008వ సంవత్సరంలో 500,000 బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన వివరాలను క్రిమినల్స్ కి అమ్మేశారు. కంప్యూటర్ వైరస్ అనేది ఎంత ప్రమాదకరమో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది మీ కంప్యూటర్నే కాదు, మీ వ్యక్తిగత జీవితాలను కూడా మార్చేస్తుంది. ఇలాంటి వైరస్ల బారిన మీరు పడకుండా ఉండాలంటే మీరు వాడే డివైస్ లో తప్పనిసరిగా యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసుకోండి. క్రాక్లకు సంబంధించిన ఎలాంటి సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేయకండి. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఎలాంటి మెసేజ్లు కానీ మెయిల్స్ కానీ ఓపెన్ చేయకండి. మీ పాస్వర్డ్స్ ని ఎట్టి పరిస్థితుల్లో బ్రౌజర్ లో సేవ్ చేయకండి. మీరు వాడే ఆపరేటింగ్ సిస్టమ్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ వ్యక్తిగత ఫోటోలు కానీ మీ పిల్లలకు సంబంధించిన ఫోటోలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సోషల్ మీడియాలో షేర్ చేయకండి. ఈ వీడియో ద్వారా మీరు కంప్యూటర్ వైరస్లకు సంబంధించిన ఎంతో కొంత సమాచారాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే రేపు అప్లోడ్ చేయబోయే మరో వీడియోని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.